ఎలిగేషన్స్ అన్ని నిజం చేసి చూపించాలి, అంతే కదా? అంతేనండి, అంతే కదా. అంతే. సో ఏంటి నెక్స్ట్ శ్రీని గారితో ప్లాన్ ఏంటి? శ్రీని గారితో ప్లానింగ్ అంటే ఇదే, రాజకీయంగా ఇదే మా ఫ్రెండ్షిప్ ని ఇలాగే కంటిన్యూ చేస్తాం. మీరు అతను మీరు ఒంటరి మీరు అయిపోయాడు, నిజంగా మాటి అతనికి మాటికి ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అంటే ఎవరు నమ్ముతారు చెప్పండి? మీరు అదే కూడా నవ్వుతున్నారు, మీకు మీరేదన్నా తెలియదు కాదు అది. అలా కాదు, మీరంటే నాకు నవ్వొస్తుంది. అరే నిజమే కదా అది. ఏంటి ఫ్రెండ్షిప్ అంటే ఒక ఫ్రెండ్ కి మించండి, మీరు చెప్పాను కదా ఆల్రెడీ, మళ్ళీ మళ్ళీ 10 సార్లు ట్రోల్ చేస్తున్నారు. హీజ్ మై ఫ్రెండ్ హీజ్ మై గైడ్ హీజ్ మై ఫిలాసఫర్ హీజ్ మై కేర్ టేకర్ హీజ్ మై ఎవ్రీథింగ్ అంటే దాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. దానికి ఫ్రెండ్ కాదు, కి నిజ మించి, నిజమా కాదా? ఫ్రెండ్ కి ఫ్రెండ్ మించి ఫ్రెండ్కు మించి అదే ఏంటి చెప్పొచ్చు కదా? ఫ్రెండ్ కి మించండి, మీకు ఫ్రెండ్ తెలియదా అంటే మొత్తం అందరికీ తెలిసిన బెస్ట్ ఫ్రెండ్, విషయమే, దాంట్లో ఎవరు బెస్ట్ ఫ్రెండ్, మీ చెప్పండి. బెస్ట్ ఫ్రెండ్ అండి, ఫ్రెండ్కు మించి బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ అంటే నాకు ఏదైనా ఇప్పుడు ఇప్పుడు అతను బాధ అనిపిస్తే నాతో షేర్ చేసుకోవడం, నాకు ఇప్పుడు ఏదైనా అనిపిస్తే అతనితో షేర్ చేసుకోవడం, అతనికి ఒక ఫైనాన్షియల్ కష్టం వస్తే నేను ఉన్నానని భరోసా నేను ఇవ్వడం, అలా అలాంటివన్నీ. ఎందుకు అంత ఇష్టం ఎందుకు ఏర్పడింది? అతను అంటే మాత్రం నాకు చాలా ఇష్టం అండి, పిచ్చి చాలా అభిమానం, పిచ్చే కదా, చాలా పిచ్చి ఇష్టం. అంటారు దాన్ని, పిచ్చే కావచ్చు. మీరు పిచ్చి అంటారా? మీ మీ భాషలో పిచ్చి అంటే పిచ్చి పిచ్చి అంటే నేను అనుకోండి. అనేది అంటే నాకు ఈయన అంటే చాలా పిచ్చి అని ఈ విధంగా నేను వేరే విధంగా అనట్లే. ఇష్టం, చాలా ఇష్టం, అభిమానం, గౌరవం, ఇప్పుడు ఏదైనా ప్రేమ. సినిమా హీరోని కానీ ఎవరైనా చూస్తే మామూలుగా అరే ఈడంటే నాకు చాలా పిచ్చి అంటారు, అంటే తప్పుగా కాదు కదా అది? మామూలుగా పిచ్చి అనేది ఎస్ కరెక్ట్ పాయింట్, మీరు ఇప్పుడు ఎలా చెప్తారు కదా, కొంతమంది మహేష్ బాబు అంటే చాలా ఇష్టం పిచ్చి, కొంతమంది పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం పిచ్చి, నాకు శ్రీని గారు అంటే చాలా ఇష్టం. పిచ్చి ఒక హీరో కంటే ఎక్కువ క్వాలిటీస్ ఉన్నాయి శ్రీని గారిలో. చెప్పండి రెండు ఎవరైనా చెప్పొచ్చు కదా. ఎవరైనా మంచి డైరెక్టర్ ఉంటే శ్రీని గారితో ఒక కాదు సినిమాలో ఏదైనా మంచి రోల్ మాధురి గారు, చేయించి మీకు నిజంగా మనల్ని, చెప్పాలంటే హీరో కంటే వాణిగా మంచి రిలేషన్స్ ఉన్నాయి. నాకు తెలిసి మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి వాణి గారి కంటే ఎక్కువ కూడా మీకు తెలిసేమో అనుకుంటున్నాను నేను. అన్ని సంవత్సరాలు నాకు ఆయనతో అతని కలిసి కోసం ఉండి కూడా మొత్తం తెలుసుకున్నాను కాబట్టి అతన్ని ఇష్టపడ్డాను ఏంటి అనమాట. మంచి క్వాలిటీస్ చెప్పండి నాకు, ఒక రెండు మూడు చెప్పండి. అతనిలో ఉన్న క్వాలిటీస్ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు, అసలు ముక్కు సూటిగా అతను కుండా బద్దలు కొట్టినట్టు అతని మనసులో ఏది ఉంటే అదే చెప్తారు. ఎప్పుడు కూడా ఎదుటోళ్ళని చీట్ చేయాలని ఆలోచన ఉండదు, చాలా క్లియర్ గా ఉంటారు. హ్యుమానిటీ చాలా ఎక్కువ, ఎవరికైనా ఏదైనా కష్టం ఉంది ఎవరైనా ఏదో దీంట్లో ఉన్నారంటే చాలా అసలు తనకే అయింది అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. కరప్షన్ అనేది అస్సలు చేయరు, అసలు ఎవరైనా వచ్చి మాకు పని చేయండి మీకు లంచం ఇస్తామంటే అలాంటివి అసలు దగ్గరకు కూడా రానివ్వరు. అసలు ఎంత పర్ఫెక్ట్ గా ఉంటారంటే అంత పర్ఫెక్ట్ గా కానీ ఉంటారు. కానీ మహిళలకు చాలా విలువ ఇస్తారు, గౌరవిస్తారు, మహిళలు కూడా అన్ని రంగాల్లో ఉండి అభివృద్ధి చెందాలని చాలా సపోర్ట్ చేస్తారు. చాలా క్వాలిటీస్ ఉన్నాయండి, కానీ ఎందుకు మంచి సింగర్, మంచి యాక్టర్. వాళ్ళ కూతుర్ని ఎందుకు కొట్టడానికి వెళ్ళారు మరి మొన్న అందరి ముందు? కూతురు చంపడానికి వచ్చింది కాబట్టి అడ్డుకోవడానికి వెళ్ళారు, దాన్ని అలా చూపించారు అంతే తప్పు. కూతురు చంపడానికి వెళ్ళింది, కూతురు తల్లి రాజకీయం పిచ్చి డబ్బు పిచ్చితో చంపడానికి కూడా వెనకాడుకున్న వెళ్తే సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకుని ఆపేరు తప్పితే కూతురు చంపడానికి వెళ్ళారు. అతని కూతురు అంటే చాలా ప్రేమ, ఎవరో పని పిల్లలు ఆడపిల్లలు అంటే అభిమానం ఉన్నప్పుడు కూతుర్లు అంటే అంత అభిమానం ఉంటుందో ఆలోచించుకోండి. అభిమానం ఉంది కాబట్టి నిన్నటి వరకు అన్ని చేసుకుంటూ వచ్చారు పిల్లలకి. రైట్, అట్లాగే మీరు ఇందాక అన్నారు ఆయనకి సినిమాలు అంటే కూడా ఇష్టం, నిజంగా చెప్తే డైరెక్టర్ దొరికితే సినిమాలు తీయొచ్చు ఏంటి అన్నారు. అతని సినిమాలు అంటే ఇష్టం కాబట్టి నేను ఒక మూవీ తీసాను, నేను ఒక మూవీ ప్రొడ్యూస్ చేశాను యాక్చువల్ గా. ఆయన 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 ఒక హీరోగా పెట్టా, ఆయన హీరోగా పెట్టి, అంటే హీరోగా అంటే పొలిటికల్ హీరోగా, ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్ లో పెట్టి వాలంటీర్ అని ఒక మూవీ తీస్తాను. రిలీజ్ అయిందా సినిమా? యాక్చువల్ గా నేను ఎలక్షన్ ముందు రిలీజ్ చేయలేకపోయానండి, మూవీ వరకు తీసాను, డబ్బులు పెట్టాను కానీ రిలీజ్ చేయలేకపోయాను. ఎవరు హీరోయిన్? తర్వాత మీరేనా ఇన్సూ హీరోయిన్ నేను కాదండి. చేయొచ్చు యాక్చువల్గా కదా, ఇద్దరు కలిసి చేయొచ్చు కదా. అంటే ఇద్దరు కలిసి చేయక్కర్లేదు, నాకు ఇంట్రెస్ట్ సినిమాలు సీరియల్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్, నాకు ముందు చిన్నప్పుడు యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు, కానీ అవకాశం లేక నేను ఆ ఫీల్డ్ లోకి వెళ్ళక పాలిటిక్స్ లోకి వచ్చాను. సీనియర్